వెల్కమ్ టు హీరోగా విలన్ గా నటుడిగా నిర్మాతగా రాజకీయవేత్తగా ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఒకసారి ఆయన నిజ జీవితంలోకి తొంగి చూస్తే ఎంతో ఘనత కనిపిస్తుంది సంపన్న కుటుంబంలోనే జన్మించినప్పటికీ సినిమా అవకాశాల కోసం తెగ ఇబ్బందులు పడ్డారు కృష్ణంరాజు కొన్ని సందర్భాల్లో పస్తులు కూడా ఉన్నారని ఆయన సన్నిహితులు స్నేహితులు చెప్తారు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడక ముందే కృష్ణం రాజుకు వారసత్వంగా బాగానే ఆస్తులు కలిసొచ్చాయట ఆపై సినిమా రంగంలో కూడా బాగానే ఆస్తులు కూడా పెట్టారట ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ మరణ అనంతరం ఆయన ఆస్తుల వివరాలు చర్చనీయాంశమయ్యాయి కృష్ణం రాజుకు తన తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వంద ఎకరాల భూమి ఉందట ఇప్పటికీ ఆ భూముల వ్యవసాయ నిర్వహణ మొత్తం మొగల్తూరులోని కృష్ణంరాజు సమీప బంధువులు చూసుకుంటున్నారు ఇక మొగల్తూరులోనే కృష్ణం రాజు పేరిట ఒక రాజభవనం కూడా ఉందట ఇక జూబ్లీ హిల్స్లో ఆయన నివాసం ఉంటున్న బిల్డింగ్ ఖరీదు సుమారు పద్దెనిమిది కోట్ల వరకు ఉంటుందట ఇదిలా ఉంటే సినిమా కెరియర్లో ప్రారంభంలో చెన్నైలో ఉండేందుకు ఓ ఇల్లుతో పాటు పలు ఆస్తులు కొనుగోలు చేశారని సమాచారం ఇక రెబల్ స్టార్ గ్యారేజీలో తొంభై లక్షల విలువ చేసే మెర్సిడీస్ బెన్స్ కార్తో పాటు నలభై లక్షల విలువ చేసే టయాటో ఫార్చునర్ తొంభై లక్షల ఖరీదైన వోల్వో ఎక్సీ కార్లు కూడా ఉంటాయట రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాజు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తన కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఆరు రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయట అలాగే రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల అప్పులు కూడా ఉన్నట్టు అందులో చూపించారు అదే విధంగా నాలుగు కిలోల బంగారం కూడా ఉండేవట అవి కాకుండా హైదరాబాద్ లో ఆయనకు పలు వ్యాపార సముదాయాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇవన్నీ కలిపి కృష్ణరాజు ఆస్తుల విలువ సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి